నమస్తే అండి. ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్ 150 సంవత్సరాలుగా ఎన్నో వైద్య సేవలు అందిస్తూ శాఖలను ప్రారంభిస్తూ ఎంతో ఉన్నత సేవలు అందిస్తూ ఉంది ప్రజలందరికీ. ఈ ఆంధ్ర తెలంగాణలో హిమాయత్ నగర్ అనేది 29వ బ్రాంచ్ గా ఈ రోజు ఓపెన్ చేయబడింది. కానీ ప్రజలందరూ హిమాయత్ నగర్ లో ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హెర్బల్ హాస్పిటల్ లో మా హెర్బల్ కషాయాల ద్వారా ఎంతో శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది ప్రజలందరికీ. దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్ కానీ ఆస్తమా సైనస్ ఇటువంటి పీసీఓడి ఇటువంటి వ్యాధులన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం. హెర్బల్ మెడిసిన్స్ కాబట్టి పథ్యం అనేది ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే హెర్బల్ లో మీకు ఏంటంటే మొత్తం నేచురల్ గా దొరికే దీంతోనే తయారు చేస్తాం కాబట్టి పథ్యం అనేది ఏమి ఉండదు. మెడిసిన్స్ కి అయితే పథ్యం ఏమి ఉండదు. నమస్తే అండి. గత 4 తరాలుగా 150 సంవత్సరాల నుంచి మన ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్ ఎన్నో వైద్య సేవలను అందిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, ఆస్తమా, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి వాటికి చక్కని పరిష్కారం ఉంది మన దగ్గర. హెర్బల్ మెడిసిన్స్తోనే మనకి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఈరోజు హిమాయత్ నగర్లో 29 బ్రాంచ్గా ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాం. ఇటు సైడ్ మనకి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళకి కూడా మనకి నెలలోనే ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంది. దాదాపు మన గ్రూప్ ఏవైతే డిజీజెస్ అనేవి లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయో వాటికి మెయిన్ గా ఎక్కువ ఇబ్బంది, మోకాలు నొప్పులు లేదంటే పాయిల్స్ కానీ ఇలాంటి మెయిన్ ఎక్కువ ఇబ్బంది పడే వాటికన్నిటికి మన దగ్గర మెడిసిన్ దొరుకుతుందండి. మెయిన్ గా ఏంటంటే వీటిని రూట్ కాజ్ నుంచి మేము క్యూర్ చేస్తాము. చాలా వరకు మోకాలు నొప్పులు అనేవి తగ్గవు అన్నట్లు ఎక్కువ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ అయిపోతూ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మా అందరూ మెయిన్గా హెర్బల్ ప్లస్ ఆయుర్వేదిక్ బేస్డ్గానే ఉంటుంది. సో ఏదైనా కానీ ఒక హోప్తో వచ్చారనుకోండి, వాళ్ళు ఏదైతే పెయిన్తో వచ్చారో, వాళ్ళు ఏదైతే బాధతో వచ్చారో, దాని నుంచి ఆ బాధ నుంచి ఫ్రీగా అయితే వెళ్ళిపోతారండి. ఇక్కడ నుంచి అష్యూరెన్స్ అయితే మేము ఇస్తాము. దాదాపు ఎంత సమయం పడుతుంది ఒక వ్యాధి నయం కావడానికి? సార్ అది డిసీజ్ కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క స్టామినా, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు కానీ నార్మల్ లైక్ ఏ స్టేజ్ మీద వచ్చారు, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వచ్చారనుకోండి, మేము 1 మంత్ నార్మల్ బేసిక్ మెడిసిన్ అట్లా పెట్టి చూస్తాము వాళ్ళకి ఎంత రిలీఫ్ వచ్చింది, వాళ్ళు దాని నుంచి ఎంత ఫ్రీనెస్ ని పొందారనే దాన్ని బట్టి 1 to 2 మంత్స్ లేదంటే 3 మంత్స్ లోపల వాళ్ళ యొక్క కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరచడం అయితే జరుగుతుంది సార్. నమస్తే అండి. నేను డాక్టర్ మాధవి, హైదరాబాద్ బ్రాంచ్. యాక్చువల్గా ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్ 150 సంవత్సరాల నుంచి 4 తరాల అనుభవంతో ఎంతో ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్, ఆస్తమా, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ఎన్నో వ్యాధులకు మా వద్ద చక్కటి పరిష్కారం ఉంది. ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్లోని మందుల ద్వారా ఎంతో మంది ఉపయోగం పొందుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో 29వ బ్రాంచ్గా హిమాయత్ నగర్లో ఈరోజు ప్రారంభించబడింది. కావున అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓపెనింగ్ సందర్భంగా ఫ్రీ కన్సల్టేషన్తో పాటు మెడిసిన్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ వినియోగించుకోండి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? మొత్తంగా 75 పైగా బ్రాంచ్లు ఉన్నాయండి. ఆంధ్ర తెలంగాణలో 29th బ్రాంచ్ హిమాయత్ నగర్, హైదరాబాద్ లో 4th బ్రాంచ్.